వెల్లుల్లిని మన పురాతన కాలం నుండి అనేక ఔషధాల తయారీలో వాడుతున్నారు. మనం వండే కూరలకు వెల్లుల్లిని కలపడం ద్వారా భిన్నమైన రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను వంటలకే కాదు, మెత్తగా చేసి పాలల్లో కలుపుకొని తాగుతారు. మరియు దీని నుండి తీసిన రసాన్ని రోజు ఉదయాన పరిగడుపున గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తాగుతారు. ఇలా చేయడం వలన శరీర బరువు కూడా తగ్గుతుంది. వెల్లుల్లి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. వెల్లుల్లిని రోజు మన ఆహార పదార్థంలో చేర్చుకోవడం వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా వెల్లుల్లి రసాన్ని రోజూ తాగడం వలన ధమనుల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె వ్యాధులకు గురవ్వకుండా పరోక్షంగా సహాయపడుతుంది. వెల్లుల్లి రసం మొటిమలను నివారించి మృదువైన చర్మాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి రసాన్ని తీసుకుని కేవలం మొటిమలపై మాత్రమే అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగివేయండి. ఇలా కొన్ని రోజుల పాటు అనుసరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని ముఖానికి పెట్టుకుని పడుకోకూడదు. దీనివలన చర్మానికి హాని కలగవచ్చు. వెల్లుల్లి రసం జుట్టు రాలడాన్ని కూడా తగ్గించడమే కాకుండా రాలిన వెంట్రుకలు మళ్లీ పెరిగేలా చేస్తుంది. అదేలాగంటే జుట్టు రాలిన ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని అప్లై చేయండి. ఇలా రోజులో 2 సార్లు అప్లై చేయడం వలన బట్టతల కలిగే అవకాశం ఉండదు. కానీ తలపై ఈ రసాన్ని అప్లై చేసేటప్పుడు కళ్ళలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. వెల్లుల్లి రసాన్ని 1 గ్లాసు దానిమ్మ రసంలో కలుపుకుని త్రాగడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. మరియు వేడి నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి పుక్కిలించడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.